world-class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. ఒక ఆడబిడ్డ ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేసింది. వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్, మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లే విజయవాడ మాచవరం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారు గారితో మాట్లాడాను. 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు. ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా, తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు, ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలే గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు పిఠాపురం పెద్దలు, యువత, సగ సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు, ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు దొరకక, బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరు ఇచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది 9 నెలలు దొరకంది, 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు, వ్యవస్థలో తప్పులు లేవు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక 5G స్థాయి అధికారులు చెప్తా ఉన్నారు, మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు, అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక 5G స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఆ మార్పు వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు 70,000 నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు. పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ 1 మెజారిటీ వస్తుందని అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను, నేను ఒకటే అనుకున్నాను, గెలిపిస్తే సంతోషం అనుకున్నా. సార్ మీరు 70,000 ఓట్లు పైచులకు ఇచ్చారు, నేను అడిగాను సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి, మీదే 1 మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను. మొన్న అన్నారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, సారీ సార్ మీది కాదు, అటంతా వైజాగ్ ఉత్తరాంధ్ర, ఏ మూలకెళ్ళినా 30,000 తక్కువ, 10 అసలు కనీసం 10,000 తక్కువ, ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు, అది కనిష్టం. ఒక్కొక్కరికి 90,000 98,000 ఏదో ఎంపీ ఎలక్షన్లా వేశారు. అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానీకం, రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద. మీ కోపం, మీ ఆవేదన రక్తం చిందించకుండా, రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు. అంటే ప్రజాస్వామ్యం తాలూక శక్తి నాయకుల్లో కనుక శక్తి సమర్థత ఉంటే
శక్తి సమర్థత ఉంటే అలాంటి 151 స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని, ఒక అరాచక ప్రభుత్వాన్ని 11 స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం. అది అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సులు, ఎక్కడో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, పిట్టాపురం కూడా ఓట్లు మార్పించుకున్న వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే మేము ఉన్నాం ఇక్కడ, బంధువులే మనకి, వాళ్ళక ఇల్లు వచ్చి వదిలేసి వెళ్ళిపోయారు వేరే ఊర్లకి, తిరిగి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి పిఠాపురంకి వచ్చి మాకు 5 ఓట్లే సార్, మా 5 ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటామని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డారు. అసలు ఈ అఖండ మెజారిటీలు మన స్పీకర్ మన అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదాం, ఆ ఘనత మీకే దక్కింది. అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంటే ఈ తరం, ఒక పెద్ద తరం ఆడపడుచులు, యువతులు మీ కోపం, మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్లించి ఈ కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను, ఇందాక రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు. అంటే ఒక 9 నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక ఆడబిడ్డ పోతే రోజువారు మనం నడిచే రోడ్లని మేము వేయమా చేయమా? గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు? వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు. మరేం చేశాం? మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేశాం, 90% ఇచ్చాం మనం మొదటి తారీఖుకి. 5,000 కాదు 6,000 ఇస్తే చాలన్నా మేము దివ్యాంగులు అంటే 6,000 కాదు 15,000 ఇచ్చాం. మీరు ఊహించండి ఎంత అంటే ఇది. నేను ఎందుకు కూటమి కూటమి అలయన్స్ అని ఎందుకు తపన పడేవాడిని అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు, ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి 5 కోట్ల మంది, రాష్ట్రానికి చాలామంది, చాలా పార్టీలు, చాలామంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి, అప్పులు ఊబిలో నెట్టేసిన రాష్ట్రానికి చాలామంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం. ఆ విశ్వాసం, ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం. మనకి వర్మ గారు కూడా ఉన్నారు, తెలుగుదేశం అధినాయకులు, శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.